రేడియో వెరితాస్ ఏషియాకు స్వాగతం. నేటి ధ్యానాంశం భూస్వామి కౌలుదారుల ఉపమానం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఉపమానాన్ని మనం ధ్యానం చేస్తే దేవుడు స్త్రీసభలో ఉన్నటువంటి మనందరినీ కూడా సభ్యులుగా పిలుస్తూ ఉన్నాడు. తన యొక్క ద్రాక్ష తోటగా మనలను ఎన్నుకున్నాడు. మరి దేవుడు మనకు గొప్ప కార్యాలు చేశాడు, గొప్ప మేలులు చేశాడు. మరి నీవు తిరిగి ఫలించే బిడ్డగా, ఫలించే సేవకునిగా జీవించాలని దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క తపన. మరి దేవుడు తన యొక్క ఏకైక కుమారుని పంపించాడు. అంతకుముందు ప్రవక్తలను పంపించాడు తన ప్రేమను తెలియజేయడానికి. కానీ కౌలుదారులుగా ఉన్నటువంటి మన పూర్వీకులు ఆ యొక్క ప్రవక్తల మాటను ఎడచెవిన పెట్టారు, హింసించారు, చంపివేశారు. అందుకనే యేసు ప్రభు అనగా తండ్రి దేవుని యొక్క ఏకైక ప్రియమైన కుమారుడు ఆ పరలోకాన్ని వీడి ఈ భూలోకానికి దిగివచ్చున్నాడు. మరి యేసు ప్రభు అనేక విధాలుగా తన తాను తగ్గించుకున్నాడు. తండ్రి దేవుని విడిచిపెట్టాడు, దూతల యొక్క మహిమను, ఘనతను, వారి స్థితులను విడిచిపెట్టి పాపముతో నిండి ఉన్నటువంటి ఈ మానవాళిని కాచి కాపాడటానికి ఈ లోకానికి వచ్చి తన బోధను, తండ్రి యొక్క ప్రేమను ప్రకటించాడు. ఆయన అనేక మంది యేసు ప్రభుని అర్థం చేసుకోలేకపోయారు. అంతేకాకుండా యేసు ప్రభుని హింసించారు, కొట్టారు, తిట్టారు, శిలువ మరణం పాలు చేశారు. చిట్ట చివరికి యేసు ప్రభు ప్రాణాలను తీసివేశారు. కనుక దేవుడు మన నుంచి మంచి ఫలితాలని ఇప్పటికైనా కోరుతూ ఉన్నాడు. మారు మనసు పొందితే దేవుడు తన యొక్క కృపను హేరాళముగా ఇవ్వడానికి తన కుమారునే ఇచ్చాడు. కనుక నీవు ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు ఆ దేవాది దేవుడు. కనుక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, మనందరము కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాత నిబంధనలో ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా ఎంతగానో రక్షించాడు. కానీ వారు అవిధేయత వలన దేవునికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆరాధన ఇవ్వలేదు. మరి అందుకనే క్రీస్తు ప్రభుని పంపించాడు, క్రీస్తు ప్రభుని లోకరక్షకునిగా పంపించాడు. మరి మనము ఆ రక్షణకు పాత్రులుగా జీవిస్తూ ఉన్నామా? మన కోసం వచ్చి మరణించాడు మన రక్షణ కోసం. కానీ నీవు విధేయతతో యేసు ప్రభుని పూజించినట్లయితే తప్పకుండా నూతన ఇజ్రాయేలులో నీవు కూడా భాగాన్ని పొందుతావు. నీవు కూడా దేవుని యొక్క అనుగ్రహాలను ఫలించే బిడ్డగా ఉంటావు. లేకపోతే మరి యేసు ప్రభు చెప్పినట్లు ఆ రోజు, అదే ఆ అంత్య దినమున ఏ ఒక్కరూ కూడా తమ యొక్క తప్పుల నుంచి తప్పించుకోలేరు. దేవుని యొక్క శిక్షను తప్పగా అనుభవించాలి. నీవు యేసు ప్రభుని ప్రేమించి విధేయించి దేవుని యొక్క రక్షణ పొందుతావా, లేక అవిధేయించి, అవిధేయత కలిగి జీవించి మరి దేవుని నుంచి శిక్షను అనుభవించడానికి సిద్ధముగా ఉంటావా? నిర్ణయము నీదే. ప్రార్థన. ప్రాముఖ నిలయమైన తండ్రి, ఈ వాక్యాన్ని ఆలకిస్తూ నీ బిడ్డలందరినీ దీవించండి. విధేయత కలిగి యేసు వలె, తల్లి మరీ వలె, సకల పునీతులు వలె మా యొక్క జీవితంలో దేవుడు చేసిన మేళ్లను గుర్తుపెట్టుకుని మా అనుదిన జీవితాన్ని ఫలభరితము గావించే విధముగా మమ్మల్ని దీవించమని, పరిశుద్ధాత్మలో బలపరచమని, దేవునికి విధేయత కలిగినటువంటి సేవకులుగా, సేవకురాలుగా మమ్మల్ని ఆశీర్వదింపజేయమని ఈ మనవలన్నింటినీ నజరేయుడని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.